తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ మాది, దాని యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదలగా మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి 26 ప్రధాన మెడికల్ కాలేజెస్, దాని అనుబంధ ఆసుపత్రులు ఉన్న 40, అంటే ఒక 70 సంస్థల్లో మా యొక్క డాక్టర్స్ ఏదైతే ఉందో ఈరోజు నల్ల బ్యాడ్జ్తో పనిచేస్తూనే నల్ల బ్యాడ్జ్తో వాళ్ళ నిరసనని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఏంటంటే అసలు ఇష్యూలోకి పోతే, నిన్న నల్గొండ కలెక్టర్ గారు ఏదైతే ఒక ఆర్డర్ ఇచ్చారు 45 రోజులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్తో రోజుకొకళ్ళతో మానిటరింగ్ చేసి 45 రోజులు మాకు సంబంధం లేని వ్యక్తులతో మా యొక్క చర్యల్ని మానిటర్ చేయాలని ఒక 45 రోజులకు రోస్టర్ వేశారు. ఇది నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే ఒక 7వ 8వ వింత అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఈ యొక్క చర్యను ఏదైతే ఉందో మేము టీటీజీడీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. 1, ఈ ఆర్డర్ని అయితే వెంబడి ఎత్తేయాలి. అయితే దానికి సంబంధించి ఏదైతే నల్గొండ టీటీజీడీ నల్గొండ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అది దానికి సంఘీభావంగా రాష్ట్ర శాఖ ఏదైతే టీటీజీడీ రాష్ట్ర శాఖ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది, మనం వాళ్ళకి సంఘీభావం తెలపాలి. ఏదైతే మాకున్నటువంటి మెడికల్ కాలేజీలు అనుబంధ సంస్థలు అన్నింటిలో కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరవుతూ వాళ్ళకి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మేము కోరుకునేది ఒక్కటే, మా డిమాండ్ ఈరోజు ఏదైతే అసంబద్ధంగా మాకు మానిటరింగ్ వ్యవస్థ బలంగా ఉంది ఇప్పటికే, ఏదైతే బయోమెట్రిక్ అటెండెన్స్ అను, తర్వాత ఎన్ఎంసీ వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడం అను, తర్వాత మాకున్న ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ మా పనితీరుని సమీక్షించడము, తర్వాత మాకున్న హెచ్ఓడి గారు, సెక్రటరీ మినిస్టర్ గారు మధ్య మధ్యలో మా యొక్క పెర్ఫార్మెన్స్ని విశ్లేషించడము, ఇవన్నీ మా మానిటరింగ్ వ్యవస్థ సగటు ఉద్యోగి కంటే కూడా చాలా బలంగా ఉంది ఇప్పటికే. అయినా కూడా దీన్ని ఏమీ మేము వ్యతిరేకించకుండా, ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అవి వస్తే మన పిల్లలకే ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి, తర్వాత మన వాళ్ళకే పేషెంట్లకి న్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మాకు లీవ్స్ ఇవ్వకపోయినా, బయోమెట్రిక్ మెయింటెనెన్స్ పెట్టడం కష్టమైనా, 2 సార్లు అయినా లేకపోతే 1సారి అయినా పెట్టడం కష్టమైనా, తర్వాత హైదరాబాద్ నుంచి వదిలి పెరిపెరల ప్రాంతాలకి పాపం జబ్బులతో కొంతమంది ఇక్కడికి వచ్చి జబ్బులు వచ్చేవాళ్ళు ఉన్నారు, తర్వాత పెళ్ళైన పిల్లలు భార్యని అక్కడ వదిలేసి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ కూడా ఎప్పుడూ కూడా మేము గవర్నమెంట్ నిర్ణయానికి అడ్డు చెప్పకుండా, ఏదైతే గత 2 ఏళ్లలో 17 కళాశాలలకి సపోర్ట్ చేయడం కావచ్చు, వచ్చే 8 కళాశాలలకి సపోర్ట్ చేస్తాం. ఇప్పటికీ కూడా పనిలో డాక్టర్లు ఎప్పుడు కూడా వెన్ను చూపరు. కాబట్టి మేము ఇంత సపోర్ట్ చేస్తుంటే, మానిటరింగ్ వ్యవస్థ ఇంత బలంగా ఉంటే, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక ఏదైతే మనకి కొన్ని చోట్ల హెచ్ఓడీలకి ఇచ్చే రూములు లేకపోవడం, తర్వాత ఎక్కడైతే ప్రొఫెసర్స్కి ఒకవేళ నిజంగా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లందరూ కూర్చున్నామంటే చేరు లేకపోవడం, తర్వాత ఏదైతే మహిళా వైద్యులకి కానీ వేరే కొన్ని ప్రదేశాల్లో టాయిలెట్స్ లేకపోవడం, ఇంత బేసిక్ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఏదో మాలో మేమే సర్దుకుపోయి పనిచేసుకుంటాం. మరి ఇవన్నీ సాల్వ్ చేయకుండా మాకు ఇంకా సమస్యలు ఏంటంటే, ఒక రకంగా గత 10 ఏళ్లలో 11 ఏళ్లలో జనరల్ ట్రాన్స్ఫర్ జరగలేదు. మనకి చెప్పాలంటే హైదరాబాద్ నుంచి పెరిఫరీకి ఆల్మోస్ట్ నిజామాబాద్లో ఉన్నారు, మహబూబాబాద్లో ఉన్నారు, ఆదిలాబాద్ మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యపేట ఇట్లాంటి కాలేజీల్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చిన 17 కాలేజీల్లో కూడా అదే హైదరాబాద్ నుంచి వచ్చారు, వలస వచ్చారు అనుకోండి. మరి వీళ్ళకి ఏదో ఒక రోజున తన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని వెళ్ళడం అందులో ఏమైనా అతిశయోక్తి ఉందా? అదేమైనా అత్యాస అంటే సగటు టీచర్స్కి కావట్లేదా? వాళ్ళకి టెన్షన్గా అయిపోతాయి 5 ఏళ్ళకి ట్రాన్స్ఫర్స్, 4 ఏళ్ళకి మరి వాళ్ళలాగా మేము కూడా ఉద్యోగులం కాదా? మా యొక్క డిమాండ్లో అంతకంటే అన్యాయం ఉందా? కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మాది కలెక్టర్ అంశం అనేది ఈరోజు ఒక ట్రిగ్గర్ పాయింటు. మాకు మా హృదయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈరోజు జనరల్ ట్రాన్స్ఫర్స్ జరగక కోప్పు గవర్నమెంట్ మీద ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇప్పటికే, డిఎంఈ గారికి కానీ, సెక్రటరీ గారికి కానీ, తర్వాత అందరికీ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇదిగో ట్రాన్స్ఫర్, అదిగో ట్రాన్స్ఫర్ అని పేపర్లో మీలాంటి మీడియా ప్రతినిధులు కూడా రోజు పేపర్లో రాస్తున్నారు. ఇంత రాసినా కూడా మేమేం అనుకుంటున్నాం, మీరు కనీసం మాకు తెలియకపోవచ్చు, మీ ద్వారా అయినా నిజాలు తెలుస్తాయేమో మిమ్మల్ని కూడా నమ్మి మేము అనుకుంటుంటే మీ మాటకు కూడా వాల్యూ లేదు చివరికి. అంటే అక్కడ అసలు నిజంగా ఏం జరుగుతుంది గవర్నమెంట్లో అనేది ఒక సగటు ఉద్యోగికి ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మాకు కావాల్సింది జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉందో, ఆ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే మెడికల్ కాలేజీలో హైదరాబాద్ నుంచి బయటకు వచ్చినప్పుడు 30% మా శాలరీ తగ్గుతుంది, సో ఆ శాలరీ తగ్గినట్టు మాకు ఎలవెన్స్ ఇవ్వడం, ఎందుకంటే అసిబాబాద్ తర్వాత మహబూబాబాద్ ఇట్లాంటి ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, నిజామాబాద్ వస్తేనే ఒక 20% మాకు 30% మా శాలరీ తగ్గుతుంది, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇస్తేనే కదా హైదరాబాద్ కంటే ఇక్కడ ఎక్కువగా పనిచేస్తారు, సో శాలరీ పెంచే కార్యక్రమం. మాకు ఇప్పటికే రిప్రజెంటేషన్స్ అన్నీ అయిపోయినాయి, మాకు 1 వీక్ లోపల జీవో రావాలా? 1, నాకు మాకు ఇప్పటికి ప్రధానంగా కోరుకునేది, సరే ఈరోజు సమ్మెను ఈరోజు ఆర్డర్స్ చేస్తే ఈరోజు ఆపేస్తాం,
ఈరోజుతో మాది కాలేదు ప్రొటెస్ట్. ఈరోజు తర్వాత మినిస్టర్ గారు మాకు ఒకటి రెండు రోజుల్లోనే మమ్మల్ని పిలిచి మా తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంటో సెక్రటరీయో ట్రెజరరో లేకపోతే కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు ఇన్విటేషన్ రావాలి, మమ్మల్ని పిలిచి మా బాధ ఏందో అడగాలి. మరి అడగకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాకపోతే మమ్మల్ని పిలిచి అడగాలి. నెంబర్ వన్, వితిన్ వన్ వీక్ అడగడానికి అయిపోయినాయి, వితిన్ వన్ వీక్లో మాకు ఈ రెండు ప్రధాన జీవోస్ రావాలా? ఇవి రాకపోయినా మమ్మల్ని పిలవకపోయినా ఇప్పటికి ఆగిన ప్రొటెస్ట్ ఈరోజు ఆగినప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా మాకు ఇంకా సమాచారం రాలేదు ఆర్డర్స్ ఎత్తేసినట్టు, ఒకవేళ ఆర్డర్స్ ఎత్తేకపోతే ఇదే నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అది ఎన్ని రోజులు కొనసాగుతుందో అది గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, మా చేతుల్లో కూడా ఏం లేదు. కాబట్టి ఒకవేళ అదొక పద్ధతి, ఒక మా డిమాండ్స్ సెకండ్ పద్ధతి. ఇది వన్ వీక్లో మాకు డిమాండ్స్ కూడా సాల్వ్ చేయకపోతే మళ్ళీ మరొక రూపంలో మా ఉద్యమం వస్తుంది. సో ఇది ఇక్కడతో ఆగింది కాదు. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, ఇప్పటికీ కూడా ప్రభుత్వం మీద, ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చింది 6 నెలల అయిన, మాకు నమ్మకం ఉంది చేస్తారని రిప్రజెంట్ చేసాము, అన్నీ అయ్యి బాగా మినిస్టర్ గారు కూడా పాజిటివ్ ఉన్నారు. కానీ ఇట్లా పాజిటివ్నెస్ మేము అడగడం ఇవి కాదు. ఇక ఇప్పటికే ట్రాన్స్ఫర్లు చేయాలంటే మీరు గత 50 ఏళ్లలో ట్రాన్స్ఫర్లు చూసుకున్నట్లయితే జూన్లోనే చేస్తారు ఎక్కడైనా. ఆల్రెడీ జూన్ ఎండింగ్ వచ్చేసింది, ఇంకా మిగిలింది మనకి జూలై ఫస్ట్ వీక్లో. మరి ఇప్పుడు నేను నిజంగా ట్రాన్స్ఫర్ అయ్యేదన్నా ఎక్కువ వెళ్తే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. సో నిర్ణయం అనేది వెయిట్ చేయడానికి లేదు. ఇక మీరు అందరికీ కామన్గా ట్రాన్స్ఫర్లు చేస్తారా, వైద్యులు బోధనా వైద్యులకి సపరేట్గా చేస్తారా మాకు తెలియదు. మీరు వన్ వీక్ లోపల జీవో ఇవ్వాలా, ఇవ్వాల్సిందే. లేకపోతే మా తదుపరి కార్యాచరణ ఏందనేది మా రాష్ట్ర శాఖతో, మా యొక్క ప్రాథమిక సభ్యులతో, మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు 26 యూనిట్లతో మాట్లాడి తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. అందులో మేమేం వెనకాడము యాక్చువల్గా. కాబట్టి మాకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్స్ ఆ 11 జీవో ఏదైతే వచ్చిందంటే మా వాళ్ళు సగం కూల్ అవుతారు. అట్లీస్ట్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మా వాళ్ళు. పాపం నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఈ రెండు జీవోలతో కొంత కూల్ అయితే తర్వాత మిగతావి చిన్న చిన్నగా పరిష్కరించుకోవచ్చు. మా ఏదైతే ప్రమోషన్లో ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత ఏదైతే ఈఎల్ ఎన్కాష్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఉండడము, తర్వాత మా వేతనాలు కూడా మీరు చూసుకున్నట్లయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి వాళ్ళని కించపరచడం కాదు మా ఉద్దేశం. డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇచ్చే వేతనాలే వైద్యులకి ఇస్తారండి, ఎక్కడన్నా ఉందా ఇది? వాళ్ళు బోధిస్తారు, మేము కూడా బోధిస్తాం. మరి మేము చేసే పేషెంట్ కేర్కి ఏంటి? మేము చేసే కరోనాలో మిమ్మల్ని బతికిచ్చి ఏదైతే పేషెంట్స్ బతికిచ్చినటువంటి మాకు రిస్క్ ఎలవెన్స్ ఏది? మాకు ఇక అంతకంటే వ్యత్యాసం ఉండదా? మరి ఆ సాలరీని పెంచే ఏర్పాట్లు చేయాలి. సపరేట్ డిఎంఈ డాక్టర్స్కి స్కేల్స్ ఇవ్వాలా? తర్వాత ఏదైతే మాకు ఎలవెన్స్ గతంలో ఉన్నాయో అవి కంటిన్యూ చేయాలి. తర్వాత మాకు ఈఎల్ ఎన్కాష్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇవ్వాలా? తర్వాత ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్స్ మీద కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ అనేది ఒకటి అంశం నడుస్తుంది. సరే, బ్యాన్ ఎత్తివేయాలని చాలామంది కోరుకుంటున్నారు. 9 to 4 ఇక్కడ ఉంటారు, మిగతా టైంలో అక్కడ చేస్తారు, మీకేం ఇబ్బంది? వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు కదా వాళ్ళ జాబ్స్. తర్వాత వాళ్ళకి ఏం వేతనాలు పెంచకుండానే ఇవి తీసేశారు. కాబట్టి అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇవన్నీ చాలా నిర్ణయాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అని మేము ఓపిక పడుతున్నాం, పంటి బిగువన ఓపిక పడుతున్నాం. ఇంక ఎన్ని రోజులు ఓపిక పెట్టాలా? ఇక మాకు ఓపిక లేదు. నిజం చెప్పాలంటే మాకు తీవ్రమైన ప్రెజర్ ఉంది. మాకు ఇంత తీవ్రమైన ప్రెజర్, రాష్ట్ర శాఖగా తీవ్రమైన ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా మేము చాలా లో టోన్తో మాట్లాడుతున్నాం. సో మాకు ఇక ఓపిక లేదు. ఇక నేను చెప్పినటువంటి మా విధానాలు ఎలా ఉంటాయని మీకు ఇప్పటికే చెప్పాము. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది కూడా ఒకటే, ఇప్పటికీ కూడా మేము నమ్మకంతోనే ఉన్నాం. మీరు మాకు ఇక మాటలు చర్చలు అయిపోయినాయి స్థాయి, మాకు జీవోలు కావాలి. వితిన్ వన్ వీక్లో జీవోలు, ఒక రెండు ప్రధాన జీవోలు ఏదైతే ఎలవెన్ జీవో కానీ ట్రాన్స్ఫర్ జీవో ఇవ్వకపోతే ఇదే ఉద్యమం ఈరోజు ఇప్పటితో ఆగుతుందేమో. ఇంకా తెలియదు నాకు ఈరోజు చర్య ఏంటో, నాకు కూడా క్లారిటీ లేదు. మా ఆ రోజు ఉత్తర్వులు ఈరోజు ఎత్తివేస్తే ఈరోజు ఆపేస్తాం. ఒకవేళ వితిన్ వన్ వీక్లో మళ్ళీ మొదలు పెడతాం, ఒకవేళ మేము అనుకున్న చర్యలు కనుక ఇందులో మినిస్టర్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడాలి ఒకటి, రెండు వితిన్ వన్ వీక్లో రెండు జీవోలు రావాలి. ఇది వన్ వీక్ పాజులో పెట్టి ఆ తర్వాత మాకు అనుకూలంగా ఏమి రాకపోయినా కూడా మేము డెఫినెట్గా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఇందులో అంటే ఇక మాటలు మేము మా మీద కూడా ట్రస్ట్ పోయింది. ఇక ఇప్పుడు లీడర్స్ మీద కూడా జనాలకు ట్రస్ట్ పోయింది. ఇక మేము ఏదైనా ఉంటే మా అసోసియేషన్లో లీడర్షిప్ అన్నా తప్పుకోవాలి, లేదంటే వేరే కన్నా ఇక ఉద్యోగమే పనిచేయాలన్నట్టు ఉంది మా పరిస్థితి. కాబట్టి మేము చేసేది న్యాయబద్ధమైన కోరికలే, కాబట్టి గవర్నమెంట్ స్పందిస్తుందని కోరుకుంటున్నాం. ఇది మేము కోరుకునేది. జై టిటిజిడి. నల్గొండ కలెక్టర్ గారు వేసిన ఆర్డర్స్ వెంటనే, నల్గొండ కలెక్టర్ గారు వేసిన ఆర్డర్స్ వెంటనే.